ఇక్కడ నేను మీతో ఒక మాట ప్రస్తావన చేయవలసి ఉంటుంది. ఇది రామాయణం నేను ప్రత్యేకం పెళ్లి కావలసిన వాళ్ళు చదవాలి అని ఎందుకంటున్నానో తెలుసా అండి? ఒక పిచ్చి ధోరణి ఉండకూడదు. భార్య అంటే నా చేత శాసింపబడవలసినది అన్న భావన ఉండకూడదు. నా చేత విషయములు బోధింపబడి నా చేత ఆ విషయములు తెలుసుకునే స్థితిలో ఉన్న నాకన్న చిన్నపిల్ల ఈశ్వరుడి చేత నాకు ఇయ్యబడినటువంటి స్నేహితురాలు. అంతకన్నా ఏమిటండి ఈశ్వరుడిచ్చినటువంటి జీవితాంత స్నేహము? అది అది జీవితాంత స్నేహం. కాబట్టి దాన్ని ఎప్పుడూ ఒక మర్యాదలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిలో దాన్ని మీరు అట్టపెట్టాలి. అంతేకాని భార్యని నేను అన్నీ శాసిస్తానని చెప్పి నేనేం చెప్పానో అది నువ్వు చెయ్యి అనకూడదు. ఆవిడ ధర్మం ఆవిడ్ని చేయనివ్వాలి. ఆవిడ ధర్మం ఏమిటో మీరు ఆవిడికి చెప్పాలి. ఇది రామాయణం అంటే. అందుకే రాముడు శాసించాడు భార్యని. నిజంగా రాముడు అర్థమైతే ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉంటారని చెప్పి ఆడ రాముణ్ణి ఆదర్శంగా తీసుకోండి అని చెప్పాలి. ఎక్కడో ఏదో ఒక్క సంఘటనని సరిగా అర్థం చేసుకోలేక దాన్ని అట్టుకుని అగ్నిప్రవేశం చేయించినటువంటి రాముడు భార్యని చాలా అనుమానించేవాడు అన్న ధోరణిలో రాముడి గురించి మాట్లాడేస్తుంటారు. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి రాముడికి భార్య మీద ప్రేమేమిటో. నువ్వు ఎప్పుడైనా చదివేవా రామాయణం? నువ్వు ఎప్పుడైనా ఒక్క శ్లోకం చదివేవా అందులోంచి? ఒక్క శ్లోకం నువ్వు మాట్లాడేవా? ఏదో అంటువ్యాధి వస్తే ఊరంతా అంటుకున్నట్టు ఒక్కడెవడో పనికి మాలినవాడు రామాయణం చదవకుండా ఓ మాట అన్నాడు అంటే అది పట్టుకుని అదే ప్రచారం చేయడం. ఇది మన జీవితాలు ఇలా తయారయ్యాయి. కాబట్టి సీతమ్మంది ఆర్యపుత్ర పితా మాతా భ్రాత పుత్రస్తథా స్నుష స్వాని పుణ్యాని భుంజానాహ స్వం స్వం భాగ్యముపాసతే. ఆవిడ కూడా వేదం వైపు నుంచి మాట్లాడుతోంది, స్మృతి వైపు నుంచి మాట్లాడుతోంది, ఆవిడ ధర్మాన్నే మాట్లాడుతుంది. అందుకే కొత్తగా పెళ్ళయిందంటే ఆదర్శం ఏంటంటే సీతారాముల్లో పదికాలం బతకండి అంటారు. జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మ రాగాయితాహ అని రాస్తారు. అందుకే శుభలేఖ మీద అసలు సీతారాములు లేకుండా శుభలేఖ వేయకూడదు. సీతారాములు ఉండి తీరాలి శుభలేఖ మీద. కాబట్టి ఆర్యపుత్ర ఆవిడంది, ఓ ఆర్యపుత్ర. ఈ మాట అండంలో గమనించండి మీరు. ఏమిటండి చేతకంతనం, మీరును రాజ్యం భరతుడికి ఇచ్చి వచ్చారా అని మొదలెట్లా లేదు. అలా మొదలెట్టింది కైక. కైక అంత భర్తని నిన్నను పిలిస్తే కౌశల్యతో కలిసి రమిద్దాం అనుకుంటున్నావా రాజ్యం రాముడికిచ్చి? దుష్ట చరిత్రుడా అంది. అలా మాట్లాడదు సీతమ్మ. ఆవిడంది ఆర్యపుత్ర పిత మాత భ్రాత పుత్రస్తథా స్నుష. తల్లి కానీ తండ్రి కానీ తోడపుట్టిన వాళ్ళు కానీ కడుపున పుట్టిన వాళ్ళు కానీ స్తథా కోడలు కానీ. కోడలు అన్నమాట ఎందుకందో తెలుసా అండి? బయట నుంచి ఈ ఇంట్లోకి వచ్చి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరికన్నా కూడా ఇక్కడి స్థితిని, ఇక్కడ ఉన్న యజమాని పైలోకాల స్థితిని నిర్ణయం చేయగలిగిన ఏకైక వ్యక్తి కోడలు. ఈ ఇంటి ఐశ్వర్యం ఎవరి వల్ల నిలబడుతుందో తెలుసా అండి? కోడల వల్లే నిలబడుతుంది. ఎందుకంటే ఇంటికి ఓ మహాత్ముడు వచ్చాడు అనుకోండి, ఆవిడ పట్టుకొచ్చి ప్రీతితో కాసిని పాలిచ్చి అయ్యా తాగండి అని ఓ నమస్కారం చేసింది అనుకోండి, ఏమి ఇంటి సంస్కారం అండి? ఆయన సంతోషించి ఆశీర్వచనం చేస్తాడు, అది అంగరక్ష. కోడలికి తెలియాలి సేవించడం, ఇంటి ఆచారం ఏమిటి, ఇంట్లో పెద్దలు ఎలా ప్రవర్తిస్తారు, మనం ఎలా ప్రవర్తించాలి తెలియాలి. కాబట్టి తథా స్నుష ఆవిడంది, తండ్రి కానీ తల్లి కానీ తోడపుట్టిన వాళ్ళు కానీ కొడుకులు కానీ కోడలు కానీ వీళ్ళెవ్వరూ కూడా భర్త చేసినటువంటి భాగంలో లేదా ఇంటి యజమాని పురుషుడు చేసినటువంటి పుణ్యంలోంచి కానీ పాపంలోంచి కానీ భాగాన్ని పుచ్చుకోరు. పాపం వదిలేసేయండి. స్వాని పుణ్యాన్ని భుంజానాహ స్వం స్వం భాగ్యముపాసతే. ఎవరి పుణ్యాన్ని వాళ్లే అనుభవిస్తారు. ఇంటి కోడలుంది, మామగారు ఉన్నాడు, మామగారు పూజ చేశాడు, మామగారి పుణ్యం మామగారిదే, కోడలి పుణ్యం కోడలిదే, మామగారి పుణ్యం కోడలికి వెళ్ళదు. కొడుకున్నాడు, తండ్రి గొప్ప భక్తుడు, తండ్రి పుణ్యం కొడుకు వెళ్ళదు. భార్య అదే, అన్నదమ్ములు ఉన్నారు, ఈయన చేసిన పుణ్యం అన్నదమ్ములకి వెళ్ళదు. తండ్రి ఉన్నాడు, కొడుకు మహాభక్తుడు, కొడుకు పుణ్యం తండ్రికి వెళ్ళదు. భార్య ఏమీ తెలియదు, కానీ భర్త చేసిన పుణ్యంలో సగభాగం ఆవిడిదే. ఆవిడేమైనా చెయ్యాలా అంటే చెయ్యక్కర్లేదు, ఆవిడ ఆయన భార్య అంతే.
కాబట్టి ఆయన చేసిన ప్రతి పుణ్యకార్యంలో సగభాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు తీసుకెళ్ళి. కాబట్టి రామ వేదాన్ని అనుసరించి మీరు చేసిన దేంట్లోనైనా నాకు సమాన భాగం ఉంది, నేను పుచ్చుకుంటాను. కాబట్టి ఇంకా మీరు అరణ్యవాసానికి వెళితే నేను రాకపోవడం ఏమిటి, నేను సగం పుచ్చుకుంటానంటే మీతో పాటు నేను ఉంటాను. అంటే మీరేం నన్ను ఎక్కడ ఉంటాను, నేను మీరు ఎక్కడ ఉంటారన్నట్టు మాట్లాడుతున్నారు. మీ పుణ్యం పుచ్చుకున్న దాన్ని మీ కష్టాన్ని పుచ్చుకుంటాను, మీ పుణ్యమే పుచ్చుకుంటాను అనుకోకండి, మీ కష్టాన్ని నేను పుచ్చుకుంటాను. భర్తుర్భాగ్యంతు భార్యైక ప్రాప్నోతి పురుషర్షభ అతశ్చైవాహమాదిష్ట వనే వస్తవ్యమిత్యసి. రాజు మిమ్మల్ని పిలిచి నువ్వు వనంలో ఉండు అని చెప్పినటువంటి ఆదేశం ఉందే, అది మీకే కాదు నాకు కూడా చెప్పేసినట్టే. భార్యాభర్త అని ఇద్దరు ఉండరు, ఒక్కటే. మీకు చెప్పింది నాకు చెప్పినట్టే. అందుకని ఇప్పుడు మీరు నన్ను ఇక్కడుండు అని మీరు చెప్పకూడదు, నేను మీతో వచ్చేస్తున్నాను అంతే. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి పరివేదన అంతా దేని కొరకు, రాముడితో ఉండడం కొరకు. అంతేకాని రాజ్యం ఉన్న రాముడితోట, రాజ్యం లేని రాముడితోట, అసలు ఈ విభాగం లేదు. ఇది స్త్రీధర్మం. అందుకే రామాయణం ప్రత్యేకించి అయోధ్యకాండ ధర్మాల యొక్క ఆలవాలమై ఉంటుంది. ఎవరి ధర్మం ఏమిటో చెప్తూ ఉంటుంది అయోధ్యకాండ. న పితా నాత్మజో నాత్మా న మాతా న సఖీజన ఇహ ప్రేత్యచ నారీణాం పతి రేకోగతి సదా. తండ్రి కాని, కడుపున పుట్టినటువంటి కొడుకులు కాని, తల్లి కాని, స్నేహితురాళ్ళు కాని, వీళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడ కాని, ఇక్కడ తర్వాత పైలోకాల్లో కాని ఒక ఆడదాని యొక్క గతిని అంటే వెళ్ళే మార్గాన్ని నిర్ణయించరు. ఒక్క భర్తయే నిర్ణయిస్తాడు. అంటే ఆయన ధర్మాత్ముడు, పరమ భక్తుడు, ఎప్పుడు ఈశ్వరుణ్ణి ఆరాధించేవాడు అనుకోండి. ఆవిడేం చేసింది, ఆయనకి పొద్దున పలహారం చేసి పెట్టింది. ఆవిడేం చేసింది, ఆయనకి కాఫీ ఇచ్చింది. ఇప్పుడు ఆవిడేమైంది, ఆయన పుణ్యంలో సగం ఈవిడికి వచ్చింది. అసలు మీకు నేను ఒక పెద్ద రహస్యం చెప్పనండి, పరమ భక్తుడైనటువంటి వ్యక్తి భార్య ఎవరుంటారో, ఆవిడ భర్త భార్య ఒకేసారి శరీరం వదిలిపెట్టేశారనుకోండి, అలా ఊహించండి మీరు, ఒక్క క్షణంలోనే శరీరం వదిలితే ఇద్దరిలో పుణ్యం ఎవరికి ఎక్కువ ఉంటుందో తెలుసా అండి, భార్యకే ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా, ఆయన పుణ్యం ఈవిడికి వస్తుంది, ఈవిడ రామ 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 అంది అనుకోండి, ఈవిడ పుణ్యం ఈవిడికే ఉంటుంది, భర్తకేరు. ఈవిడ పుణ్యంలో భాగం భర్తకి లేదు, ఆయన పుణ్యంలో భాగం భర్త భార్యకుంది. ఎందుకంటే ఆయనకి కావలసింది ఈవిడ వండి పెట్టింది, ఆయన పడుకుంటే కాళ్ళు పట్టింది, ఆయన స్నానానికి నీళ్లు పెట్టింది, ఆయన సంధ్యావందనానికి మన్నీళ్లు పెట్టింది. ఆయన ధర్మానికి ఈవిడ ఆలంబనంగా నిలబడింది. ఆయన అసలు ధర్మమే చేయకపోతే, ఆయనని ఈవిడ అనుగమించింది. ఆ ధర్మం చాలు ఈవిడ ఉత్తమగతులు పొందడానికి. కాబట్టి ఈవిడ ఉత్తమగతులు వైపు గడిపోతుంది అంతే.